హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ మరోసారి సెన్సేషన్గా మారారు. రేణుదేశాయ్ కర్నూల్ పర్యటన హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణుదేశాయ్ పూణేలో నివాసముంటున్న సంగతి తెలిసిందే. దర్శకురాలుగా రచయితగా రేణుదేశాయ్ పలు చిత్రాలు చేస్తున్నారు. ఆమె టాలీవుడ్లోకి నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో రేణుదేశాయ్ సడన్గా కర్నూలు జిల్లాలో పర్యటించి అందరి దృష్టిని ఆకర్షించారు. రైతుల సమస్యల నేపథ్యంలో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రేణుదేశాయ్ ఈ మధ్యన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం తాను ముందుగా రైతుల సమస్యల్ని అధ్యయనం చేస్తానని కూడా రేణుదేశాయ్ ప్రకటించారు. ఇందుకు తగ్గట్లుగా రేణుదేశాయ్ రంగంలోకి దిగిపోయారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణుదేశాయ్ పర్యటించారు. గత ఏడాది కర్నూలు జిల్లాలో ఆలూరు మండలంలో రెండు కుటుంబాలకు చెందిన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేణుదేశాయ్ వారి కుటుంబాల్ని పరామర్శించారు. రేణుదేశాయ్ పర్యటనకు పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆమె స్వయంగా ప్రజలతో మమేకమవుతున్నారు. రేణుదేశాయ్ సడన్ గా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో సహజంగానే అనేక ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం కర్నూలు జిల్లాలోనే పర్యటనలో ఉన్నారు. రేణుదేశాయ్ కూడా అదే జిల్లాలో పర్యటించి ప్రజలతో మమేకం అవుతుండడంతో సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల 3 రోజుల పర్యటన నిమిత్తం కర్నూలు జిల్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే. రేణుదేశాయ్ నటిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తల సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చిత్రంలో రేణుదేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇష్క్ వాలా లవ్ చిత్రంతో దర్శకురాలుగా మారిన రేణుదేశాయ్ త్వరలో రైతుల సమస్యలపై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.